యాక్షన్. అండ్ మీ క్యారెక్టర్కి వచ్చిన అప్లాజ్ ఏంటంటే వచ్చిన అప్రైజ్ ఏంటి అంటే అంటే కామెంట్లు పెడుతుంటే చూశానన్న వీడు పెద్ద దోలనాకుడికి రా సినిమాకే అంటే చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇది అని అన్నారన్న. అన్న వాళ్ళు చెప్తున్నా కూడా నా మంచికి నాకు ఫుల్ చాలా హ్యాపీ ఉందన్న. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. ఓకే అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, అంటే ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? అంటే పుష్ప భాస్కర్ మేడం అని క్యాస్టింగ్ మేనేజర్ ఉన్నారన్న. ఆ మేనేజరు మా అన్నకి ఫోన్ చేసి ఇలాగ నారప్ప మూవీలో ఆడిషన్ ఉంది, అలా రామనాడు స్టూడియోస్కి వెళ్ళి బాలాజీ సార్ ఉంటారు అతను కలవంటే నేను అసలు ఈ ఆడిషన్కి రానన్నాను ఫస్ట్. అంటే 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ అన్నీ చాలా మూవీస్ చేసా, ఎడిటింగ్లో కట్ అయిపోయినాయి, ఇంకా అలా కాదులే 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంకా రానన్నా, కాసేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తానంటే అలా కాదు రారు ఇది ఒకసారికి అని మా అన్నయ్య, మా మమ్మీ, మా అమ్మమ్మ బాగా అంటే బాగా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళారు. నేను ఒకవేళ రాకపోయి ఉంటే నేను ఇంత పెద్ద ఆఫర్ని మిస్ అయ్యేటి ఉన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత బాల సార్ని కలిసాం, పైకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాం అన్నాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ సారు అలాగే కో డైరెక్టర్ కిషోర్ సార్ కూడా చాలా బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చారన్న. అలా మీ ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు మీరు అనుకున్నారా ఈ క్యారెక్టర్ నాకు వస్తుంది అని, ఆ హోప్ ఉన్నిందా? ఉన్నదన్న. అంటే ఆల్రెడీ అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు ఫైనలైజ్ అయిన వాళ్ళు, నేను వెళ్ళి ఆడిషన్కి వెళ్తే నేను చెప్పిన అక్కడ అందరూ మంచిగానే చెప్పమ్మా అది ఇది అన్నారు, అంటే కొంచెం హోప్ వచ్చింది నేను ఎలాగైనా సెలెక్ట్ అవుతే చాలని ఆ పట్టుదల అదే వచ్చింది. కానీ డైరెక్టర్ సారే ఇప్పుడు సురేష్ బాబు సార్ వస్తారు, వెంకటేష్ సార్ వస్తారు నేను చూడడానికి, ఆలోచన కూడా నువ్వు భయపడకుండా స్టేబుల్గా నుంచోలి, ఎవరికి భయపడకూడదు, వస్తే సార్ వస్తే చేతులు కట్టుకోక నేను చెప్పించాయని డైరెక్టర్ సార్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారన్న. ఓకే